హాయ్ అండి. ఇవాళ ఒక పెద్ద పని చేసాం. ఇవాళ సంవత్సరానికి అంతటి కావాల్సిన ఒక ఆవకాయ పెట్టేసాం అన్నమాట. సమ్మర్ అంటే మనకి ఆవకాయ వడియాలు ఇవన్నీ మరి పెట్టుకొని సంవత్సరం అంతా మరి ఏది భోజనం సమయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏదైనా లేకపోయినా ఒక పూట మనకి కూర లేకపోయినా ఆవకాయ వేసుకుని తినేసేవాళ్ళం. ఆంధ్ర వాళ్ళకి మనకి బాగా అలవాటు. సో ఆంధ్ర అంటే ఆవకాయ, ఆవకాయ అంటే ఆంధ్ర. సో ఈరోజు మేము ఆవకాయ పెట్టుకున్నాము. సో నిన్న బజార్కి వెళ్తే మరి 7 గంటలకు వెళ్ళేటప్పటికే మరి కాయలన్నీ అయిపోయినాయి అన్నారు. అందుకని వాళ్ళ తెల్లవారే 5 గంటలకి మరి బజార్కి వెళ్తే మరి మంచి ఆవకాయ కాయ దొరికింది. సువర్ణ రేఖ అంటారు ఆ కాయలు. మరి మంచిగా మంచి గ్రీన్ కలర్లో ఉండాలండి. ఆకుపచ్చ మరి ముదురు ఆకుపచ్చ రంగులో కాయలు ఉండాలి. సో అలాంటి కాయలు మనం ఎంచుకోవాలన్నమాట. ఈ కాయలు ఒక 50 కాయలు మేము తీసుకున్నాము. 50 కాయలు పెద్ద కాయలు కాబట్టి అవి 50 సరిపోతాయి. ఓసారి చిన్న చిన్న కాయలు దొరుకుతాయి, అవి కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మాకు ఒక 50 కాయ సరిపోతుందని తెచ్చుకున్నాము. చాలా చీప్గా కూడా దొరికాయి. అసలు ఈ లాక్డౌన్ టైంలో, కరోనా వైరస్ టైంలో మనకు అసలు ఆవకాయ పెట్టుకోవడానికి కాయ దొరుకుతుందో లేదో అనుకున్న టైంలో మరి ఇవాళ కాయలు దొరికాయి. పెట్టడం కూడా మరి జరిగిందనమాట. సో అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఈ ఆవకాయ పెట్టడానికి పూర్వం చాలా కష్టపడేవారు. ఎండుమిరపకాయలు ఎండబెట్టి, తర్వాత ఆవాలు ఎండబెట్టి, వాటిని మరి రోట్లో వేసి దంచి, ఇవన్నీ నేను చూశాను మా చిన్నప్పుడు. చిన్నతనంలో మా అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ సమ్మర్లో అవన్నీ చేస్తూ ఉండేవారు, మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఒక రోజంతా పని, చాలా కష్టం. మళ్ళీ కాయ కొండ తేవడం, ఒక మేదర్ అతను పిలిచి ఒక మరి అతను రావడం, కత్తి పెట్టి ముక్కలు కొట్టడం, ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉండేవాళ్ళం. మా చిన్నపిల్లల పని ఏంటి అంటే ఆ ముక్కల్లో ఉండే ఆ టెంక, లోపల టెంక భాగం తీసి, తర్వాత మళ్ళీ ఆ ఒక పొరలా ఉంటుంది అది తీసి వాటిని మళ్ళీ తుడిచి, ఇవన్నీ పనులు చాలా సరదాగా ఉండేది. అయితే అప్పుడైతే టైం ఉండింది, ఎంతైనా ఎన్ని రోజులన్నా పర్వాలేదు. అయితే ఇప్పుడు ఆవకాయ పెట్టుకోవడానికి చాలా సులువైన మార్గాలు ఉన్నాయి. ఏంటి అంటే తయారు చేసిన రెడీమేడ్ మరి ఆవకాయ ఆవపిండి మనకి రెడీగా దొరుకుతుంది. అందులో మిరపకాయ పొడి, తర్వాత ఆవపొడి, ఉప్పు కూడా కలిపి ఇస్తారన్నమాట. ఇంకా ప్యాకెట్లు కేజీలు ఎక్కడ దొరుకుతాయి అవి తెచ్చుకొని కలుపుకోవడమే. సో మాకు ఇక్కడ మా ఊర్లో బాగా మంచిగా దొరుకుతాయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అమెరికా అయ్యి వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఆవకాయ పెట్టుకొని తీసుకెళ్ళడం అని, తర్వాత ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మాకు ఈ ఆవకాయకి సంబంధించినవి చాలా బాగా దొరుకుతాయి. సో ఒక 50 కాయకి మేము ఒక 5 కేజీలు ఈ కారం కొన్నాము. తర్వాత అలాగే కొంత మెంతులు, కొన్ని మెంతులు ఒక పావు, లేకపోతే ఒక 100 గ్రాములు 150 గ్రాములు అయినా పర్వాలేదు చాలు మెంతులు. తర్వాత ఒక పావు కిలో, తర్వాత ఒక 1/2 కిలో వెల్లుల్లిపాయలు, ఒక 4 కేజీల నూనె. మరి గానుగ నూనె వేసుకోవచ్చు, లేకపోతే వేరుశెనగ నూనె, మామూలు రిఫైండ్ ఆయిల్ అయినా పర్వాలేదు. ఈ మేము ఈ జాడీల్లో పెడితే కూడా చెమ్మ ఎక్కి కొంత పాడవడం అనేది జరుగుతుందండి. అందుకనే మంచి ప్లాస్టిక్ డబ్బా, మీకు ఒక 5 కేజీల డబ్బా ఉంటే చక్క అందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఆ డబ్బాకి మంచి టఫ్గా లేకపోతే గట్టిగా పట్టే మూత ఉంటే సరిపోతుంది. ఇది సంవత్సరం అంతా మనం వాడుకోవచ్చు. మరి ఆవకాయని మరి సంవత్సరం అంతా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకటి చెప్పుడు
మర్చిపోయానండి, ఈ ఆవకాయ పెడుతున్న వీడియోలో మా అమ్మగారు ఉన్నారు, ఆవిడ పక్కనే నేను ఉన్నాను. ఆవిడకి అన్ని అందిస్తుంటే ఆవిడే కలిపారనమాట. ఆవిడకి బాగా అలవాటు కదా అని చెప్పి నేను ఆవిడతో కల్పించాను దగ్గరుండి. సో మీ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ క్లిక్ చేయండి. తర్వాత అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దాసరి స్నేహ వ్లాగ్స్. ఓకే, ఈ కారం ఎంత అండి? ఇది కేజీ ప్యాకెట్. సో 15 కాయలకి 2 కేజీలు కారం పడుతుంది. చూసుకొని ఎంత సరిపోతుందో చూసుకొని చేసుకోవచ్చు. ఇందులో వేరుశనగ నూనె 1 కేజీ. ఇది వేరుశనగ నూనె కూడా వాడచ్చు. తర్వాత కొంచెం పసుపు, మెంతులు. సో ఇవి ఆవకాయకి కావాల్సిన వస్తువు. ఈ ఇందులో ఈ కారంలో ఇది ఆవకాయ కారం అంటారు. ఇందులో ఆవాల పొడి కలిపేసి ఉన్నదన్నమాట ఆల్రెడీ. ఇది ఇక్కడ మా ప్లేస్లో దొరుకుతుంది, వాళ్ళు తయారు చేసి రెడీగా ఉంచుతారు. సో ఇప్పుడు ఆవకాయ కలపడం స్టార్ట్ చేద్దాం. 15 కాయలు ముక్కలు శుభ్రంగా ఒక బేసిన్లో కలుపుకుందాం. అసలు ఏం తడి లేకుండా ఆవకాయ కాయలు కడిగేసి శుభ్రంగా వాటిని ఒక మంచి క్లాత్ తుడుచుకొని ఈ విధంగా ముక్కలు కొట్టించుకోవాలి. జాడీల్లో నిల్వ చేసుకోవచ్చు, కానీ జాడీలో కూడా పాడవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా మనం నిల్వ చేయొచ్చండి. ముందు మనం చేస్తున్న నిల్వ చేసుకునే డబ్బాలో కొంచెం ఆవు పిండి, ఈ కారం కలిపిన పిండిని వేస్తా ఉన్నాం, పొడిని. సో ముక్కకంతా పట్టేటట్టు కొంచెం కొంచెంగా కలిపి ఇందులో వేస్తా ఉన్నారు. ఇంకొక లేయర్ కారం పొడి.
డబ్బా సరిపోతుంది, 5 కేజీల డబ్బా ఇది. దాదాపు నెల రోజుల నుంచి మీ వాడు అటెండ్ అవ్వట్లేదండి క్లాసులు. ఫస్ట్ 2 డేస్ ఏదో అటెండ్ అయ్యాడు, తర్వాత మెంతులు ఒక 50 గ్రాములు ఉన్నాయి ఉన్నట్టు వేసాడు. పసుపు పైన వేసాడు. నూనె అలా వేసేసి ఉంచితే దానికి అదే కిందకి వెళ్తుంది. ఇంకా చేయి పెట్టకుండా ఉంచేస్తే అది పాడవకుండా. ఒకటి ఒక రోజు అలా ఉంచేస్తే శుభ్రమైన మూత పెట్టేసి దాన్ని ఉంచేసేయచ్చు. ఇంకా చేతితో కలుపుకుండా అలా పెట్టేసుకోవచ్చు. ఓసారి మనం అన్ని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని అప్పుడు మామిడికాయ ముక్కలు కలుపుకోవచ్చు. ఆ విధంగా కూడా చేయొచ్చు.